డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీ కోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మానిఫెస్టేషన్ కోచ్ శ్రీ వైబిన్ వంశీ గారు సార్తో మాట్లాడుతాం నమస్కారం సార్ నమస్తే సార్ తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలిసింది అంటూ ఉంటారు ఒక సామెత మన తెలుగు వాళ్ళకి ఎస్ అంటే నేను ఒకటి అనుకున్నాను బట్ దేవుడు నాకు ఇంకోటి చేశాడు అని చెప్పేసి కానీ ఇప్పటికీ ఏమైపోయిందంటే ఈ రెండు తర్వాత మనం ఒకటి అనుకుంటున్నాం కానీ మన మైండ్ ఇంకోటి అనుకుంటుంది అంటే ఒక మనిషిలోనే రెండు రకాల పర్సనాలిటీస్లా అయిపోయింది సిచ్యువేషన్ నేను అనుకున్న దానికి నా మైండ్ సహకరించట్లేదు నా మైండ్ నాకు నచ్చినట్టు బిహేవ్ చేయట్లేదు లేకపోతే నేనే ఎందుకు క్లారిటీతో లేకుండా ఉన్నాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు దీనికి ఒక సొల్యూషన్ మైండ్ని మనకు నచ్చినట్లు మార్చుకుంటే ఏదైనా అధిగమించవచ్చు ఎస్ కానీ దానికి ఏం చేయాలి ఓకే ఏం చేస్తే మన మైండ్ మన డెవలప్మెంట్కి పనిచేస్తుంది మనలో నెగిటివిటీ రాకుండా చూసుకోవడానికి మనం ఏం చేయాలంటే ఓకే విల్ డిస్కస్ ఆల్ దథ థింగ్స్ థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ యూనివర్స్ హరి ఓమ్ నేమ్ మిస్ షీ వైబ్రెంట్ ఫ్రమ్సీ సి మైండ్కి ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది యూనో మ్యాజిక్ మైండ్ అని కూడా చెప్తాము విచ్ మీన్స్ మైండ్లో మనం ఏదైతే నమ్ముతామో అది మాత్రమే మనం సాధించగలం దేన్నైతే నమ్మమో దాన్ని మనం సాధించలేము విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్స్ మేనిఫెస్టేషన్ కూడా చేయలేము అట్రాక్ట్ చేయలేము మైండ్కి ఒక మ్యాజిక్ ఉంటుంది సి మనం ఒకటి అనుకుంటా ఉన్నాం బట్ మైండ్ ఒకటి అనుకుంటా ఉంది అని అంటా ఉన్నారు ఇక్కడ మన మైండ్కి ముఖ్యంగా మన సబ్కాన్షియస్ మైండ్కి ఇమాజినేషన్కి రియాలిటీకి తేడా తెలియదు అందుకే విజువలైజేషన్స్ మనం చేస్తాం ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మెంటల్ రిహర్సల్ ఫర్ ఫ్యూచర్ ప్రొగ్రెషన్ దాన్నే ఫ్యూచర్ పేస్ అని అంటాం ఇంతకుముందు మనం ఇది డిస్కస్ చేయడం జరిగింది ఇది ఒక బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ అని కూడా చెప్తాం ఫ్యూచర్ పేసింగ్ దట్స్ వాట్ ఈస్ కర్ థర్డ్ ఐ నుంచి ఫ్యూచర్ని చూడడం దాన్నే విజువలైజేషన్ అంటాం విజువలైజేషన్ అంటే ఏంటి ఫ్యూచర్ని ఇప్పుడు ఈ మూమెంట్లో చూడడం అది ఊహే కదా అది ఇమాజినేషనే కదా కానీ సబ్కాన్షియస్ మైండ్కి సుత్తచేతనాత్మక మనసుకి ఇమాజినేషన్కి రియాలిటీకి తేడా తెలియదు కాబట్టి ఫ్యూచర్ని కరెంట్ రియాలిటీలో చూడగలిగితే దానికి తగ్గట్టు సబ్కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామ్ అవుతుంది త్రూ విచ్ మేనిఫెస్టేషన్స్ అవుతాయి సో మీ అందరికీ సక్సెస్ అవ్వాలి టూ మెదడులు ఉంటాయి చిన్న మెదడు పెద్ద అనుకుంది చేతనాత్మక మనసు చేతనాత్మక మనసు మీ చేతనాత్మక మనసు ఏం చెప్తా ఉంది నేను సక్సెస్ అవ్వాలా నేను రిచ్ అవ్వాలా నేను డబ్బు సంపాదించాలా పేరు సంపాదించాలా లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి ఐ వాంట్ టు అచీవ్ బిగ్ అని చెప్పి మీ కాన్షియస్ మైండ్ చెప్పుద్ది చేతనాత్మక మనసు చెప్పుద్ది వెంటనే సబ్ కాన్షియస్ మైండ్ వచ్చేసి గమ్మునుండవై నీ వల్ల యాడ్ అవుతుంది నీ చదువు ఎంత నీకున్న స్కిల్స్ ఏంటి నువ్వు ఎక్కడున్నావు నువ్వు పుట్టి పెరిగిన వాతావరణం ఏంటి అసలు నీ వల్ల ఎక్కడైతుంది అలాంటి థాట్స్ పెట్టుకోక వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి వెంటనే సుప్తచేతనాత్మక మనసు చెప్తుంది కానీ ఎయిటీ నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ రియాలిటీ దేని మీద డిపెండ్ అవుతా ఉందంటే ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ యువర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ థాట్స్ మీ సుప్తచేతనాత్మక మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తాయో లైఫ్ మ్యాక్స్ అలానే ఉంటుంది బట్ సుప్తచేతనాత్మక మనసు ఏమని చెప్తుంది నీ వల్ల కాదు నీకు పాసిబిలిటీ లేదు నీ లైఫ్ ఇంకెంతే యు ఆర్ లిమిటెడ్ యు ఆర్ దిస్ మచ్ ఓన్లీ అని చెప్పి సబ్కాన్షియస్ మైండ్ చెప్పుద్ది సో వాట్ షుడ్ యూ డూ కంప్లీట్ సబ్కాన్షియస్ మైండ్ మీరు రీప్రోగ్రామ్ చేయాలి ఎప్పుడైతే మీ సుప్త చేతనాత్మక మనసు మీ ఆధీనంలో ఉంటుందో లైఫ్ ఈజ్ ఆసమ్ ఐఎమ్ సెయింగ్ ఈ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్లో యూనివర్సల్ సబ్జెక్ట్లో లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ విజువలైజేషన్ కంప్లీట్ సబ్జెక్ట్ ఈ మేనిఫెస్టేషన్ మీరు ఎన్ని టెక్నిక్స్ వాడండి మీరు యూస్ చేస్తున్నా అమలు చేస్తున్న నిజ జీవితంలో అప్లై చేస్తున్న ప్రతి ఒక్క మేనిఫెస్టేషన్ కూడా రిజల్ట్ రావాలి అంటే సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ చేయాలా సుప్తచేతనాత్మక మనసుని మీరు రీప్రోగ్రామ్ చేయాలా మీ ఆధీనంలో మీరు పెట్టుకోవాలి మీరు చెప్పినట్టు అది నడుచుకోవాలి ఎప్పుడైతే మీరు అనుకున్నట్టు మీ చేతిలో సుప్తచేతనాత్మక మనషు ఉంటుందో మీ చేతిలో సబ్కాన్షియస్ మైండ్ ఉంటుందో మీ ఫ్యూచర్ని మీరే క్రియేట్ చేసుకోవచ్చు అందుకే అంటాము థాట్స్ క్రియేట్ రియాలిటీ అని సో మనం ఒకటి అనుకుంటుంది మైండ్ ఒకటి అనుకుంటా ఉన్నా మనం అనుకున్నది కాన్షియస్ థాట్ మన మైండ్ అనుకున్నది సబ్కాన్షియస్ థాట్ ఎయిటీ పర్సెంటేజ్ లైఫ్ దాని మీద డిపెండ్ అయ్యింది సో దాన్ని ఎలా రీప్రోగ్రామ్ చేయాలి ప్రాక్టికల్గా అన్నది మనం గైడ్ చేయబోతా ఉన్నాం సో మీ అందరి కొరకు దైవ కార్యంగా భావిస్తూ ఉన్నా లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ట్ అని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది ఈ అనంత విశ్వశక్తి సహాయంతో మీ భవిష్యత్తుని మీరే నిర్మించుకోండి అని ఒక స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం దీనిని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఈ విశ్వానికి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి అందులో లా ఆఫ్ అట్రాక్షన్ ఐదోది నాలుగోది లా ఆఫ్ విజువలైజేషన్ మీకు తెలియ ఎక్కువగా మీరు ఇవే వినుంటారు బట్ యూనివర్స్కి సంబంధించి పన్నెండు లాస్ ఉన్నాయి ఈ పన్నెండు లాస్ని సింప్లిఫై చేసి నిజ జీవితంలో రెగ్యులర్గా మార్నింగ్ టు నైట్ ఎలా అమలు చేయాలి టెక్నిక్స్ ఏమున్నాయి కంప్లీట్ నిగూఢంగా దాగి ఉన్న రహస్యాల్ని మీ ముందు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నా దైవకార్యంగా భావిస్తూ ఉన్నా అడ్వాన్స్డ్ యూనివర్సల్ కాన్సెప్ట్ అని కూడా చెప్పచ్చు వెరీ సూన్ ఈ మంత్ సిక్స్త్ నుండి స్టార్ట్ అవ్వబోతూ ఉన్నాయి కంటిన్యూస్గా సెవెన్ డేస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ షేర్ చేయబోతా ఉన్నా ముఖ్యంగా కొత్త వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం నన్ను మీరు చూస్తూ ఉంటే యూట్యూబ్లో యూట్యూబ్లో వైబ్రెంట్ ఫంక్షన్ కొట్టండి యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్ ఒక ఫైవ్ టు సిక్స్ వీడియోస్ వాచ్ చేయండి బేసిక్ నాలెడ్జ్ని తెలుసుకోండి అండ్ దెన్ స్టెప్ ఇన్ అవ్వండి ఐఎమ్ గివింగ్ అమేజింగ్ ఎష్యూరెన్స్ మీ అందరికీ మల్టీమిలీనియల్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ మీ చేతిలో ఉంటుంది నైంటీ ఎయిట్ పర్సెంటేజ్ ప్రాక్టికల్గా మీ చేత చేయించబోతూ ఉన్నా అక్రాస్ వరల్డ్లోనే ది బెస్ట్ ప్రాక్టీసెస్ ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎఫర్ట్లెస్ గా జరిగే టెక్నిక్స్ అన్నిటినీ కూడా గైడ్ చేయబోతా ఉన్నా అండ్ స్పెషల్ బోనస్ ఏంటి అంటే ఫర్ ద ఫస్ట్ టైం మీరు ప్రోగ్రామ్కి అటెండ్ అవబోతా ఉన్నారా లాంచ్ యువర్ ఫ్యూచర్ బ్యాచ్ వన్ రికార్డెడ్ వీడియోస్ పెయిడ్ సెషన్స్ ఒక వన్ ఆర్ టూ వీడియోస్ లింక్స్ నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇట్స్ మై గిఫ్ట్ అది పెయిడ్ ప్రోగ్రామ్ ఎవరిస్తారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా పెయిడ్ సెషన్ యొక్క క్లాసెస్ యొక్క రికార్డింగ్ లింక్స్ వన్ ఆర్ టూ ఇస్తా మీరు కొత్తగా అటెండ్ అవుతూ ఉంటాయి సో అందుకే చెప్తా ఉన్న యూట్యూబ్లో వైబ్రెంట్ ఫంక్షన్ కొట్టి బంచ్ ఆఫ్ వీడియోస్ వస్తాయి ఒక ఫైవ్ టు టెన్ వీడియోస్ చూడండి బేసిక్ నాలెడ్జ్ని అర్థం చేసుకోండి ఎస్ దిస్ ఈజ్ అ లైఫ్ చేంజింగ్ కాన్సెప్ట్ అని నాట్ 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 వన్ పర్సెంటేజ్ మీకు అనిపించిన స్టెప్ ఇన్ ద ప్రోగ్రామ్ దైవ కార్యం అది ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి గుప్తంగా దాగి ఉన్న రహస్యాల్ని ఓపెన్ చేయబోతా ఉన్నా అండ్ ఎన్నో స్పిరిచువల్ రెమెడీస్ యాన్షియంట్ టెక్నిక్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా మనీ అట్రాక్టింగ్ రిలేటెడ్ లక్ని అట్రాక్ట్ చేసేది ప్రొటెక్షన్ కొరకు ఎన్నో నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి నెగిటివ్ వారాస్ ఉంటాయి కనుదిష్టి ఉంటుంది ఎనిమీస్ ఉంటారు ప్రొటెక్షన్ కొరకు కొన్ని స్పిరిచువల్ రెమెడీస్ కావచ్చు యాన్షియన్ టెక్నిక్స్ కావచ్చు వ్యాపార అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి కొరకు హెల్తీగా ఉండడం కొరకు ఫ్యామిలీతో మంచి సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఉండడం కొరకు దేర్ ఆర్ లాడ్ ఆఫ్ స్పిరిచువల్ రెమెడీస్ యాన్షియన్ టెక్నిక్స్ ఉన్నాయి అవన్నీ కూడా నేను ప్రోగ్రామ్స్లో గైడ్ చేయబోతా ఉన్నా అండ్ ఇట్స్ అప్ టు యూ ఈ రోజు మీ చేతిలో ఉంది ఈ భవిష్యత్తు మీ చేతిలో ఉంది ఒకటే చెప్తా ఉన్నా యూనివర్స్ ఒకటి చెప్తా ఉంది ఏంటి అంటే మేక్ ఏ నోట్ నోట్ చేసుకోండి కో క్రియేట్ విత్ మీ నాతో కలిసి నీ భవిష్యత్తుని నువ్వే రచించుకో అని చెప్పి విశ్వం చెప్తా ఉంది ఒక యూనివర్సల్ మెసెంజర్గా చెప్తా ఉన్నా లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ మీ ముందు ఉంది ఎరుకుతో ఉండి ఓపెన్ మైండ్తో ఉండి డోర్స్ ఓపెన్ చేసి అష్టైశ్వర్యాన్ని మీ గృహంలోకి ఆహ్వానించండి అంత మంచిగా జరుగుతుంది గాడ్ బ్లెస్ యూ యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెంట్స్ జై హింద్ నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ త్వరలోనే కలవబోతా ఉన్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ బ్యాక్ టు ద హౌస్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ తప్పకుండా ఎవరైతే వీడియో చూసారో వాళ్ళందరూ వర్క్ షాప్ సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అని తెలుసుకోవచ్చు ముఖ్యంగా ఈ వర్క్షాప్ అనేది ఆరో తారీఖున ఉండబోతుంది ఆరో తారీఖు నుంచి స్టార్ట్ అవ్వబోతుంది ఈ వర్క్షాప్ అనేది ఇందులో ముఖ్యంగా మీరు మీ ప్రాబ్లమ్స్ అయ్యి ఉండొచ్చు మీకు కావాల్సిన సొల్యూషన్స్ అయిండచ్చు ఆర్ ఈ కాన్సెప్ట్ అయి ఉండొచ్చు యూనివర్స్ అనే కాన్సెప్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అందులో ఉన్న ఎన్నో లాస్ మీరు అన్నీ కూడా తెలుసుకోవచ్చు దానికన్నా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వైబ్రెంట్ వంశీ గారితో మాట్లాడే అవకాశం అనేది మీకు దొరుకుతుంది అనమాట ఒక పర్సన్తో మీరు మాట్లాడినప్పుడు మీలో కలిగే చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మీరు ఈ వర్క్షాప్లో వయంశ్రీ గారితో మాట్లాడినప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతుంది ఎందుకంటే ఒక నార్మల్ పర్సన్తో మాట్లాడిన దానికి ఒక గురువుతో మాట్లాడిన దానికి చాలా వ్యత్యాసం అయితే ఉంటూ ఉంటుంది అనమాట మంది చెప్తూ ఉంటారు వీడియోస్లో కూడా గురువు గారు గురువుగారు అని దానికి అర్థం ఎప్పుడు తెలుస్తుంది అంటే నిజంగా ఎక్స్పీరియన్స్ మీరు పొందినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మీరు పొందాలి అనుకుంటే మీ లైఫ్ లో ఒక మెంటర్షిప్ అవసరం అనుకుంటే నాకు ఒక గైడెన్స్ అవసరం అనుకున్నట్లయితే ఈ వర్క్షాప్ మీకోసం క్రియేట్ చేయబడిందే మీకోసం డిజైన్ చేయబడిందే తప్పకుండా ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు కనుక మీరు మిస్ చేసుకోకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ యొక్క సీట్ ని ఎన్రోల్ చేసుకోండి వచ్చే సో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి